నమస్కారం, హిందూ టీవీకి స్వాగతం. నేను శృతి. ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లి జిల్లా మంతని నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. చౌరస్తాలో అమరవీరుల స్తూపంకు నివాళులర్పించిన టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. భారత నావికాదళానికి చెందిన చేతక్ హెలికాప్టర్ కు త్రుటిలో తప్పిన ప్రమాదం. తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని చెప్పిన బాలయ్య. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై కేసు నమోదు చేసిన పోలీసులు. జిల్లా మంతని నియోజకవర్గం రామగిరి మండలం లొంకకాసారం నుండి తెరాస అభ్యర్థి పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు డాక్టర్ వివేకానంద, తాజా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ వివేకానంద మాట్లాడుతూ, దేశంలోనే అత్యున్నత పథకాలను ఏర్పరిచిన రైతు సంక్షేమం కోసం రైతు బంధు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి అనేకమైన ముఖ్య కార్యక్రమాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారని, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని కాళేశ్వరం ప్రాజెక్ట్, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తవుతున్నాయని, రైతులు మూడు పంటలు పండించుకోవడానికి ఇరిగేషన్ ప్రాజెక్టు ఎంతో మేలు చేస్తుందని, రైతులు ఎక్కువ పంట తీసి ఆదాయం సంపాదించుకోవడం ద్వారా తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రైతులకు రైతు బంధు పథకం ద్వారా 8,000 రూపాయలు ఇవ్వడం, యువతీ యువకులకు ఉద్యోగ కల్పనలో తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉందని అన్నారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా పథకాలను మన ముఖ్యమంత్రి ఏర్పరిచారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల్లో దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉండి రైతుల సంక్షేమం గురించి అనుకున్నా, షాదీ ముబారక్ అనుకున్నా, కళ్యాణ లక్ష్మి అనుకున్నా, అనేకమైన కార్యక్రమాల్లో మన ముఖ్యమంత్రి గారు చేపట్టినారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్, ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎవరు అనుకోలేని, ఎందుకంటే ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయినా కానీ ఇంతకుముందు 10 నుంచి 15 సంవత్సరాల వరకు అయ్యేటివి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేవలం 3 సంవత్సరాల్లో పూర్తి కాబోతుంది. అమరవీరుల కుటుంబాలకు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ఆ కుటుంబాలకు ఆర్థిక భరోసాని కల్పించలేదని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. మహాకూటమిలో టీజేఎస్ కీలక పాత్ర పోషించనుందని ఆయన అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రంగదాంపల్లి చౌరస్తాలో అమరవీరుల స్తూపంకు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం నివాళులర్పించారు. కరీంనగర్లో నిర్వహిస్తున్న ధూమ్ధామ్ కార్యక్రమానికి వెళ్తున్న కోదండరాం సిద్దిపేటలో కాసేపు ఆగారు. ఇప్పటి వరకు మేనిఫెస్టోపైనే చర్చలు జరిగాయని ఆయన వెల్లడించారు. సీట్ల విషయంలో చర్చలు జరగలేదని, బీజేపీ వైపు వెళ్లడం లేదని అన్నారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకునే విధంగానే మేనిఫెస్టోలో ప్రధాన అంశంగా ఉంటుందని అన్నారు. ఇంతవరకు చర్చ అంతా కూడా రెండింటి మీద ఉంది. ఈ నిరంకుశ పాలన అంతమొందించటం ఎట్లా, రెండవది భవిష్యత్ తెలంగాణకు మార్గనిర్దేశన ఏ దిశలో ఉండాలి, ఏ లక్ష్యాల కోసం మనం భవిష్యత్ తెలంగాణలో ప్రయత్నం జరగాలనే దాని మీదే ఎక్కువ దృష్టి పెట్టినాం. ప్రధానంగా అనుకున్నది ఏంటంటే ఉద్యమకారుల గుర్తింపు, అమరులకు పూర్తి సహాయం అనేది మొదటి అంశమైతే, నిరంకుశత్వాన్ని సంపూర్ణంగా రూపుమాపటం రెండో అంశంగాను, మూడో అంశం తెలంగాణ ప్రజలకు బతుకు తెరువ అవకాశాలను విస్తృతపరచటం అనేదిగా ఉంటుంది. భారత నావికాదళానికి చెందిన చేతక్ హెలికాప్టర్ కూలిపోయింది. అరక్కోణంలోని ఐఎన్ఎస్ రాజాలి నావికా స్థావరం దగ్గరలోని చేతక్ CH-442 కూలింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో 3 సిబ్బంది ఉండగా అందరూ సురక్షితంగా బయటపడ్డారని నావికాదళ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. హెలికాప్టర్ సాధారణ శిక్షణలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది.
క్రాష్ ల్యాండ్ కావడంతో ప్రధాన వెనుక భాగంలో ఉండే రోటస్ దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని, మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభమైందని తెలిపారు. తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను ప్రపంచ నలుమూలలకు దాటిన మహనీయుడు, దివంగత ఎన్టీఆర్ అని సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడులు ఎంతో కృషి చేశారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని చెప్పారు. ఈరోజు ఖమ్మం జిల్లా మదిరిలో ఎన్నికల ప్రచారంలో బాలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ తెలంగాణ సరిహద్దు గ్రామమైన జొన్నలగడ్డ నుంచి టీడీపీ అభిమానులు, కార్యకర్తలు వందలాది మంది మోటార్ సైకిళ్లతో బాలయ్యకు ఘనస్వాగతం పలికారు. రాయపట్నం గ్రామంలోని ఎన్టీఆర్, అంబేద్కర్ విగ్రహాలకు బాలయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత దెందుగూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతూ, తెలంగాణ అసెంబ్లీలో మహాకూటమి జెండా ఎగరడం ఖాయమని చెప్పారు. మహాకూటమి తొలి గెలుపు మదిర స్థానం నుంచే వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి నామా నాగేశ్వరరావు, స్వర్ణకుమారి తదితరులు కూడా హాజరయ్యారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతినే విధంగా కేజ్రీవాల్ కామెంట్ చేశారని బీజేపీ అధికార ప్రతినిధి అశ్విని ఉపాధ్యాయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. యాపిల్ సంస్థ మేనేజర్ వివేక్ తివారీని శుక్రవారం ఉత్తరప్రదేశ్ పోలీసులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. యూపీలో జరుగుతున్నవి బూటకప్పు ఎన్కౌంటర్లని, బీజేపీ హిందువులకు రక్షణ కల్పించడంలో తీవ్రంగా విఫలమైందని కేజ్రీవాల్ విమర్శించారు. అంతటితో ఆగకుండా బీజేపీ నేతలు హిందూ యువతులను లైంగికంగా వేధిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో స్పందించింది. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయన మాట్లాడుతున్నారని మండిపడింది. బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు ఐసీసీ సెక్షన్ 153A, 295A సెక్షన్లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిందూ టీవీ.